Hello viewers, welcome to our channel Inspire Mathematics. Iroju manam algebra lo konni important definitions aina homomorphism, monomorphism, epimorphism, isomorphism, endomorphism, automorphism viti yokka definitions ni telusukundam. Munduga homomorphism ante endo chuddam. Ani f anedi oka function, g anedi oka group, alage G డాష్ అనేది అనదర్ గ్రూప్ అవుతుంది. ఈ మ్యాపింగ్ ఎఫ్ ఫ్రమ్ ఏ గ్రూప్ జి టు ఏ గ్రూప్ జి డాష్ ఈజ్ కాల్డ్ ఏ గ్రూప్ హోమోమార్ఫిజం ఫ్రమ్ జి టు జి డాష్. ఇంతకుముందు మనం జి అనేది ఒక గ్రూపు, జి డాష్ అనేది అనదర్ గ్రూపు, అలాగే ఎఫ్ అనేది ఒక ఫంక్షన్. ఈ ఎఫ్ అనే ఫంక్షన్ జి అలాగే జి డాష్కి మ్యాపింగ్స్ని డిఫైన్ చేయడం వలన దాన్ని హోమోమార్ఫిజం అంటారు అని తెలుసుకున్నాం కదా. అలాగే ఒక ఫంక్షన్ వన్ వన్ ఫంక్షన్ లేదా ఇన్జెక్టివ్ ఫంక్షన్, అంటే వన్ వన్ ఫంక్షన్ని ఇన్జెక్టివ్ ఫంక్షన్ అని కూడా అంటారు. అలా ఇన్జెక్టివ్ ఫంక్షన్ అయింది అంటే దాన్ని మోనోమార్ఫిజం అని అంటారు. అలాగే ఎఫ్ అనే ఒక ఫంక్షన్ ఆన్టూ ఫంక్షన్ అయింది, అలాగే ఆన్టూ ఫంక్షన్ని సబ్జెక్టివ్ అని కూడా అంటారు. సబ్జెక్టివ్ అయింది అంటే అది ఎపిమార్ఫిజం అవుతుంది. అలాగే ఒక ఫంక్షన్ ఐసోమార్ఫిజం ఫంక్షన్ కావాలి అంటే అది ఒక బైజెక్టివ్ ఫంక్షన్ అయి ఉండాలి. బైజెక్టివ్ అంటే ఆ ఫంక్షన్ వన్ వన్ అయి ఉండాలి, అలాగే ఆన్ టూ రెండు కూడా అయి ఉండాలి. అలాంటి ఫంక్షన్నే మనం బైజెక్టివ్ ఫంక్షన్ అని అంటాము. ఒక ఫంక్షన్ ఐసోమార్ఫిక్ ఫంక్షన్ కావాలి అంటే అది బైజెక్టివ్ ఫంక్షన్తో పాటుగా హోమోమార్ఫిజం కూడా చేస్తూ ఉండాలి టూ గ్రూప్స్తో, అప్పుడు మాత్రమే అది ఐసోమార్ఫిక్ ఫంక్షన్ అవుతుంది. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకుంటుంది ఎండోమార్ఫిజం గురించి. దీంట్లో ఇంతకుముందు మనం జి అనేది ఒక గ్రూపు, జి డాష్ అనేది అనదర్ గ్రూప్ అని చెప్పుకున్నాం కదా. ఈ జి ఈజ్ ఈక్వల్ టు జి డాష్ అయింది అంటే అది ఎండోమార్ఫిజాన్ని సూచిస్తున్నట్టు. దట్ ఈస్ ఎఫ్ ఈజ్ ఏ హోమోమార్ఫిజం ఫ్రమ్ జీ టు ఇట్సెల్ఫ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎండోమార్ఫిజం. ఇక్కడ మనం జీగా జెడ్ ప్లస్ని అలాగే జీ డాష్గా జెడ్ ప్లస్ని అనదర్ గ్రూప్గా తీసుకున్నాము. ఈ రెండు కూడా ఈక్వల్ కాబట్టి జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు జీ అవుతుంది. కాబట్టి ఇవి ఎండోమార్ఫిజంని సాటిస్ఫై చేస్తాయి. అలాగే ఎఫ్ అనే ఫంక్షన్ ఆటోమార్ఫిజం కావాలి అంటే అది బైజెక్టివ్ ఫంక్షన్ అయి ఉండాలి, అలాగే జీ డాష్ ఈజ్ ఈక్వల్ టు జీ అంటే టూ గ్రూప్స్ కూడా ఈక్వల్ అయి ఉండాలి, అంటే అది ఎండోమార్ఫిజాన్ని సాటిస్ఫై చేయాలి, అప్పుడు మాత్రమే అది ఆటోమార్ఫిజం అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.